నేను వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ని అండ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్ని. నా క్లినిక్ వచ్చి కొండాపూర్ దగ్గర ఉంది, టీసీఎస్ బిల్డింగ్ పక్కన. నా మొబైల్ నంబర్ వచ్చి 9398141041. ఇవాళ మనం డిస్కస్ చేసుకునే టాపిక్ వచ్చి డిప్రెషన్. ప్రతి వాళ్ళు మనం కామన్గా చూసే పదం ఇది. మా అబ్బాయి డిప్రెషన్లో ఉన్నాడు, మా అమ్మాయి డిప్రెషన్లో ఉన్నాడు, లేకపోతే మా ఆవిడ డిప్రెషన్లో ఉంది, మా హస్బెండ్ డిప్రెషన్లో ఉన్నాడు, మా అమ్మ డిప్రెషన్లో ఉంది, లేకపోతే మా నాన్న డిప్రెషన్లో ఉన్నారు. ఇలాగా అసలు నిజంగా డిప్రెషన్ అనే దానికి నిర్వచనం అనేది డిఫరెంట్ ఉంది, కానీ మనం వాడే రోజు వాడే డిప్రెషన్ డిఫరెంట్గా ఉంది. ఏ మనిషికైనా డిప్రెషన్ అంటే, ఏ మనిషికైనా 12 రోజుల పాటు మూడ్ మారకుండా అదే మూడ్లో కన్సిస్టెంట్గా ఉంటూ ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఏం చేసినా సరే సంతోషం లేకుండా, ఒక సినిమాకి వెళ్ళినా ఒక ఎక్కడికి వెళ్ళాలన్నా సంతోషం లేకుండా, చేసే పనిలో సంతోషం లేకుండా 12 రోజుల పాటు తన ఉండ గదిలో అక్కనే గడుపుతూ అసలు దేని మీద ఇంట్రెస్ట్ చూపించకపోవటమే దాన్ని మనం డిప్రెషన్ కింద తీసుకుంటాం. కానీ ఇప్పుడు జనాలు ప్రతి ఒక్కదానికి, ఫర్ ఎగ్జాంపుల్, ఒక బాబు ఉన్నాడు, ఒక బాబు ఏం చేశాడంటే ఎగ్జామ్ ఫెయిల్ అయ్యాడు. ఎగ్జామ్ ఫెయిల్ అయితే బాబు ఒక రోజు బాధపడతాడు, 2 రోజులు బాధపడతాడు, 3 రోజు దాన్ని కూడా డిప్రెషన్ తీసుకుంటున్నాం. లేకపోతే ఒక ఇంట్లో ఒక అబ్బాయికి అనుకున్న ర్యాంక్ రాలేదు, వాళ్ళ అమ్మాయి కొంచెం బాధపడుతుందంటే బాధ వేరు, డిప్రెషన్ వేరు. కానీ మనం అన్నిటికీ ఒకే కారణంగా ఏం చేస్తున్నామంటే ఈ బాధని డిప్రెషన్ని రెండూ కలిపేసి అదొక పెద్ద స్టైలిష్ వర్డ్గా వాడేస్తున్నాం, డిప్రెషన్ అని. మనం నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు, డాక్టర్లు నా దగ్గరికి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మా బాబు డిప్రెషన్లో ఉన్నాడు, మా అమ్మాయి డిప్రెషన్లో ఉంది అంటారు. కానీ డిప్రెషన్ అనే దాని పదానికి ఏంటి అర్థం ఏంటంటే, 12 రోజుల పాటు ఒకటే మూడ్లో ఉంటూ అసలు ఎలాంటి ఏం పని చేసినా ఎలాంటి ఆనందం లేకపోవటం అనేదానే డిప్రెషన్ అంటాము. ఓకే, ఈ డిప్రెషన్లో చాలా రకాలు ఉన్నాయి. చాలా రకాలు అంటే ఒక 3 రకాలు ఉన్నాయి, మైల్డ్, మోడరేట్, సివియర్. మైల్డ్ డిప్రెషన్ అంటే ఏంటంటే, తను పనులు తను చేసుకోవచ్చు, తన పనులు తనకి వెళ్ళే జాబ్కి తను వెళ్తూ ఉంటాడు, అన్ని పనులు చేసుకుంటాడు. కానీ ఈ పర్సిస్టెంట్ మూడ్ అంటాం దీన్ని, ఒకే మూడ్ని కంటిన్యూ చేయటం అంటే పర్సిస్టెంట్ మూడ్ అంటాం. ఆ మూడ్ మటుకు అలాగే ఉంటాం. దీంట్లో ఏంటంటే, సో అక్కడ సోషలైజేషన్లో తేడా ఉండదు, చేసే పనుల్లో తేడా ఉండదు, ఇంట్లో రిలేషన్షిప్లో తేడా ఉండదు, ఎక్కడ తేడా ఉండదు. కానీ ఈ పర్సిస్టెంట్ మూడ్ ఉంటుంది, కానీ ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతాడు, ఆయన ఉద్యోగానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఇంట్లో రిలేషన్షిప్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఈ ఆలోచనలు మటుకు మనసులో వస్తూనే ఉంటాయి. ప్లస్ ఏంటంటే, స్లీప్ డిస్టర్బెన్స్ అనేది డిప్రెసివ్ పేషెంట్లో కనపడేది కామన్ ప్రాబ్లం ఏంటంటే, స్లీప్ డిస్టర్బెన్స్ అనేది కామన్గా జరిగే ఉండే ప్రాబ్లం అన్నమాట. తర్వాత వచ్చేటప్పటికి, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి మనం మోడరేట్ డిప్రెషన్ అంటాం. మోడరేట్ డిప్రెషన్ వచ్చేటప్పటికి ఆయన పనులు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది, కొంచెం నలుగురిలో కలవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. తర్వాత ఆయన చేసే ఉద్యోగంలో కూడా సరిగ్గా పర్ఫార్మెన్స్ చేసుకోలేకపోవచ్చు. లేకపోతే ఒక కాలేజ్ స్టూడెంట్ అయితే ఆయన వెళ్ళే చదువుల్లో కానీ, లేకపోతే అప్పుడు దాకా సంతోషపడిన వ్యక్తి ఒక్కసారిగా సడన్గా డల్ అయిపోవటం, ఇది మోడరేట్ లెవెల్ ఆఫ్ స్టేజ్లో కనపడుతూ ఉంటుంది. అప్పుడు దాకా సంతోషంగా చాలా అగ్రెసివ్గా బాగుండే వాళ్ళు కూడా ఏమీ సంబంధం లేనట్టు ఒక లోన్లీగా చాలా హ్యాలోగా అలాగే కనపడతారంట, మైల్డ్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో. ఈ మోడరేట్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్లో మనం మెయిన్ చూసేది ఏంటంటే, వాళ్ళు పనులు వాళ్ళు చేసుకోవచ్చు, కానీ కొంచెం తడబాటు అనేది కనబడుతూ ఉంటుంది. ఈ తడబాటు వల్ల వాళ్ళకి మనం అబ్జర్వ్ చేసేవచ్చు దాన్ని. ఓకే, కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు, ఇంత ముందు కంటే ఇప్పుడు తేడాగా ఉన్నాడు అనేది ప్రతి వాళ్ళలో మనం గమనించవచ్చు. ఇంకోటి వచ్చేమో సివియర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. ఇంకా సివియర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఎలా ఉంటుందంటే, ఇంకా ఏం మాట్లాడినా సరే చాలామంది మాట్లాడటం కూడా ఉండదు, చాలా కామ్గా ఉండిపోతారు, తలంచుకొని ఉండిపోతారు. ఒక మనం ఒక మనిషి సివియర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఉన్నాయంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే మీకు చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గరికి వచ్చేవాళ్ళు చాలామంది సివియర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ తల బాడీ అంతా ఇలా ఉంచేసుకుని కూర్చొని ఉంటారన్నమాట. మనం ఏం చెప్పినా సరే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, కానీ ఏముండదు, ఇలాగే వంగిపోయి ఇలాగే కూర్చొని ఉంటారు. ఇలాగ ఉండే దాంట్లో మనం ఇమ్మీడియట్గా దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, వీళ్ళకి ఏంటంటే సివియర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఉందని. మైల్డ్ లెవెల్ నుంచి మోడరేట్ లెవెల్ దాకా ఉన్న వాళ్ళ డిప్రెషన్ కేసెస్లో మనం ఎలాంటి మందులు వాడక్కర్లేదన్నమాట. ఎప్పుడైతే సివియర్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ ఉన్న కేసులు అయితే కంపల్సరీ మెడికేషన్ కోసం వెళ్ళాలి. మరి ఈ డిప్రెషన్లో వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయి, ఇది వచ్చిన డిప్రెషన్ అంటాము, ఓకే, అసలు వాళ్ళకి ఆలోచనలు ఎలా ఉంటాయి. ఒకరి ఏంటంటే హోప్లెస్నెస్ వస్తుంది. హోప్లెస్నెస్ ఏంటంటే, ఇంకా జీవితం ఇంకేం లేదు, ఇంకంతా అయిపోయింది. తర్వాత వర్త్లెస్నెస్ వస్తుంది. వర్త్లెస్నెస్ అంటే నేను దేనికి పనికిరానేమో, ఇంకా నన్ను ఇంకందరు చెదిరించుకుంటారేమో, ఐఎమ్ ఏ నాట్ ఏ వర్త్ఫుల్ పర్సన్, నేను ఒక పనికిరానివాడిని, పనికిమాలోని, నా జన్మే అసలు పాడు జన్మ అన్న ఆలోచనలు, థాట్స్ అనేది ఇంకోటి వస్తుంది. ఇంకోటేమో సూసైడల్ ఐడియాస్ అంటాం. ఈ బతుకు బతికే బదులు చచ్చిపోవచ్చు కదా,
ఇలా అను ఒకసారి వీళ్ళ ముందు తిట్లు తినే బదులు వాళ్ళ ముందు తిట్లు తినే బదులు ఇది ఒక చచ్చిపోతే అయిపోతుంది కదా. అలా ఇది సూసైడల్ ఐడియేషన్ అనేది ఈ డిప్రెసివ్ పేషెంట్స్లో బాగా కనపడుతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదన్నా పని చేయాలనుకుంటే, కొత్తగా ఏమైనా పని చేయాలన్నా సరే ఆ ఎగ్జైట్మెంట్ లెవెల్స్ కానీ అలాంటి ఏమీ వాళ్ళు ఉండవు అనమాట. అంత ఎమోషన్స్ కానీ అలాంటి ఏమి చాలా చాలా షాలో ఎమోషన్స్ అంటాం. అంటే ఎవరైనా ఇంతకుముందు ఒక మాట అన్నప్పుడు ఆ అబ్బాయి కానీ అమ్మాయి కానీ రియాక్ట్ అయిన పద్ధతి వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ డిప్రెసివ్ ఎపిసోడ్లో ఉన్నప్పుడు ఆ రియాక్షన్ అనేది పదం ఏంటంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఈ డిప్రెషన్కి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి, వాళ్ళకి ఎందుకు ఈ డిప్రెషన్లోకి వచ్చేస్తారు, ఎందుకు డిప్రెషన్లోకి వచ్చారంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పద్ధతులు ఉంటాయి. ఎందుకంటే ప్రతి మనిషి ఒకే విధంగా డిప్రెషన్ రావచ్చు. ఒక మనిషి ఎలా వస్తాయంటే ఏదన్నా అనుకోనిది జరగలేదు అనుకున్నప్పుడు, ఇంకా నా తోటి కాదేమో, పదే పదే పని కొన్ని పనులు చేసి 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 ఉన్న తర్వాత అది అనుకున్నదే జరగకపోతే ఇంకా నా వల్ల కాదేమో, ఇంకా అందరూ నన్ను ఇంకా తిడతానే ఉంటారు కదా, ఎప్పుడు నన్ను ఇంకా అంటా ఉంటాయి కదా, ఇంకా నా బతుకింతే కదా అనేది ఒక టైప్. ఇంకో టైప్ వచ్చేప్పటికేమో జీవితంలో నేను బాగా రోజంతా కష్టపడుతున్నాను కానీ నేను డబ్బులు సరిగ్గా సంపాదించలేకపోతున్నాను. ఫ్రీక్వెంట్ ఇలాంటి స్టేజెస్లో ఏంటంటే ఫ్రీక్వెంట్ ఎప్పుడైతే మూడ్ మన జాబ్ చేంజెస్ ఉంటాయో, ఫ్రీక్వెంట్గా ఒక అబ్బాయి జాబ్ జాయిన్ అవుతున్నాడు మానేస్తున్నాడు, జాబ్లో జాయిన్ అవుతున్నాడు మానేస్తున్నాడు, అలాంటి వాళ్ళలో కూడా ఇలాంటి డిప్రెసివ్ స్టేజ్ అనేది బాగా ఎక్కువ కనపడుతూ ఉంటాయి. మనం ఇంకోటి డిప్రెసివ్ స్టేజ్ ఎక్కడ చూస్తామంటే బాబుని మనం కొత్తగా ఏంటంటే అప్పుడు దా 10th class దాకా మనతో ఫ్యామిలీలో ఉన్న వాడుతున్నాం అని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే మనం తీసుకెళ్ళి హాస్టల్లో చేర్పిస్తాం. హాస్టల్లో జాయిన్ చేయగానే ఏంటంటే అక్కడ అట్మాస్ఫియర్ అడ్జస్ట్మెంట్ కావడానికి అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అంటాం. అక్కడ ఈ అడ్జస్ట్ కాకపోవడానికి కూడా చాలా కారణాలు ఉంటాయి. ఎందుకంటే అక్కడ నుంచి అమ్మ నాన్న వెళ్ళి వచ్చేయటం, తర్వాత అక్కడ ఏంటంటే కొత్త వాతావరణంలోకి రావటం, తర్వాత అప్పుడు దా చదివింది ఒక లెవెల్లో ఉంటే అక్కడ చెప్పేది ఒక లెవెల్ ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు చూసినట్టయితే చాలామంది స్టూడెంట్స్లో ఏంటంటే ఎమ్మటే ఇలా డిప్రెషన్ ఉండగానే వాళ్ళు ఏంటంటే సూసైడ్ టెండెన్సీకి వెళ్ళిపోయి అప్పుడు దానికి సూసైడ్ చేసుకుంటే రెడీ అయిపోతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు అప్పటిదాకా అమ్మ నాన్న బాగా పెంచేటప్పుడు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడైతే హాస్టల్ జాయిన్ అయిస్తున్నారో, నాన్న నీకు మీ నాన్న ఇప్పుడు దాకా మన సంపాదించినంత నీ మీదే పెట్టాడు, ఇంకా నువ్వే నువ్వు పేక తీసుకురావాలి అని చెప్పి వాళ్ళకి ఒక రకమైన ప్రెషర్ క్రియేట్ చేసేస్తారనమాట తల్లిదండ్రులు. మన సొమ్మంతా మన సంపాదించినంత మీ నాన్న లేకపోతే మీ అమ్మ అంతా నీ మీద పెట్టారు నాన్న, మా ఆశలనే నీ మీద ఉన్నాయి నాన్న అని పంపిస్తారు. వీళ్ళు అదే విధంగా వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళకి చెప్పే పాఠం అర్థం కాదు. అప్పుడు దాకా వీళ్ళు టీచ్ చేసిన విధానం అటు ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత టీచ్ చేసిన విధానం వేరేగా ఉంటుంది. తో దీనివల్ల ఏంటంటే ఆ పిల్లలు కానీ వాటి అటు మేల్ కానీ ఫీమేల్ కానీ బాగా ఇబ్బంది పడిపోయి ఇలాగా డిప్రెషన్లోకి వెళ్ళి, ఈ డిప్రెషన్ అనేది వేరే వాళ్ళకి అర్థం కాక వీటి డిప్రెషన్లో ఉన్నా లేదని తెలుసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళకి ఇలాంటి థాట్స్ వచ్చి ఇలా అటెంప్ట్ చేస్తూ ఉంటారు. ఇంకో కేసు వచ్చేటప్పటికి మనం ఏం చూసుకోవచ్చు అంటే మన లవ్ ఫెయిల్యూర్స్ అని అంటాం. లవ్ ఫెయిల్యూర్స్ ఏంటంటే ఏమవుతుందంటే అసలు వీళ్ళు ఎప్పుడైతే ప్రేమలో ఉన్నారో, ప్రేమలో ఉండగానే ఒకరికొకరు ప్రేమించుకున్నాము, అదే అనుకున్నాము, ఎంత మాట్లాడుకున్నాము, అంత మాట్లాడుకున్నాము, అసలు నన్ను ఇది ఎలా నన్ను ఎలా కాదంటుంది, అసలు నేను అంత నాతో ఎంత క్లోజ్గా ఉంది, నాతో అన్ని ఎక్స్ప్రెస్ చేసింది, అలాగే అటుపక్క అబ్బాయి అమ్మాయి కూడా నాతో ఎంత క్లోజ్గా ఉన్నాడు, నాకు అంత ఎక్స్ప్రెస్ చేశాడు, మనం మీ అంత కలుసుకొని ఎంత మా జీవితంలో మంచి అన్ని మంచి మెమరీస్ ఉన్నాయి, ఇలాగా ఇక ఈ ఆలోచనలన్నీ పదే పదే ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి అమిగ్డాలా అనేది ఒక ఎమోషనల్ బ్రెయిన్ ఉంటుంది. ఈ ఎమోషనల్ బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనిషిలో ఉన్న ఎమోషన్స్ బాగా పెంచేసేటప్పటికి ఈ డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఈ ఆలోచనలు ఎక్కువ ఉంటాయి, బాగా విపరీతమైన ఆలోచనలు. ఈ కంటిన్యూ అవ్వటం వల్ల ఆ ఆలోచనకి ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక మనిషి అంటూ దొరకడు. ఈ మనిషి ఒకరు లేకపోవటం వల్ల వాళ్ళకి ఇంకా వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. మరి ఇలాంటి డిప్రెషన్లోకి ఉన్న తర్వాత సూసైడల్ టెండెన్సీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. మళ్ళీ వీటికి థెరపీస్ ఏంటి, ఒక మనిషి డిప్రెషన్లో ఉన్నాయంటే వాళ్ళకి ఇంట్లో మామూలుగా మనం ఏం చేసుకోవచ్చు, వాడిని అతను ఉన్న స్టేజ్ నుంచి బయట తీసుకురావాలంటే చాలా సింపుల్. వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకి యాక్టివిటీ షెడ్యూలింగ్ అంటాం. యాక్టివిటీ షెడ్యూలింగ్ అంటే ప్రతిరోజు వాళ్ళకి యాక్టివిటీ చేయాలి. ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలాగైతే మనం ఈరోజు ఇది చేయనా వాళ్ళు పొద్దున్నే 7 గంటలు లేగాలి, 7:30 రెడీ అయిపోవాలి, 8 గంటలు స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి నుంచి ఇంటికి రాగానే మళ్ళీ నువ్వు కాసేపు ఆడుకోవాలి, ఆడుకున్న తర్వాత కాసేపు పుస్తకం పట్టుకున్న తర్వాత మళ్ళీ నువ్వు భోజనం చేయాలి, భోజనం చేసిన తర్వాత ఈ టైం నిద్రపోవాలి, దిస్ ఈజ్ కాల్డ్ ఈజ్ యాక్టివిటీ షెడ్యూలింగ్ అంటాం. ఈ యాక్టివిటీ షెడ్యూలింగ్ ఏంటంటే వాళ్ళకి మనం ఇవ్వాలన్నమాట. పొద్దున్న వాళ్ళకి ఎలాంటి యాక్టివిటీ షెడ్యూలింగ్ కావాలంటే పొద్దున్న నిద్రలేనన్నా తర్వాత నువ్వు కంపల్సరీగా మాతో పాటు రన్నింగ్ కానీ జాగింగ్ కానీ రావాలి అని షెడ్యూలింగ్ చేయాలి. తర్వాత నువ్వు ఒక్కడవే గదిలో ఉండమాక నువ్వు మాతో 4 మాట్లాడుతూ ఉండు. తర్వాత నువ్వు కరెక్ట్ టైంకి భోజనం చెయ్యి. తర్వాత మనం సాయంత్రం 4 అయితే మనం సినిమాకి వెళ్తాము, లేకపోతే సాయంత్రం 4 అయితే పార్క్కి వెళ్తాము, సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు ఏమైనా చదువుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే చదువుకో, లేకపోతే తర్వాత మళ్ళీ మనం జాగింగ్కో వాకింగ్కి వెళ్దాము. అలాగా ప్రతి ఒక్కటి యాక్టివిటీ షెడ్యూలింగ్ చేయాలి. ఎప్పుడైతే డిప్రెషన్ కండిషన్ ఉండో ఇలా యాక్టివిటీ షెడ్యూలింగ్ చేసిన తర్వాత ఈ యాక్టివిటీసే చేయాలని చెప్పి వాళ్ళకి బాగా చెప్పాలి. అది కూడా చాలా ప్రేమతో చెప్పాలి. కానీ బాగా నువ్వు ఏంటి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఏంటి నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, యాషలు వేస్తున్నావు ఏంటి, నాటకాలు వేస్తున్నావు ఏంటి, ఇలా చెప్పకూడదు.
చాలా ప్రేమతో ఏంటంటే డిప్రెషన్లో ఉన్న పేషెంట్ని ఇలాగ ట్రీట్ చేస్తేనే వాళ్ళు తొందరగా మన ఇంట్లోనే మనకి మన హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే మనం ట్రీట్మెంట్ చేసేయచ్చు. సో కాకపోతే వాళ్ళకి కరెక్ట్ టైంలో యాక్టివిటీ షెడ్యూలింగ్ అనేది చేయాలన్నమాట. కరెక్ట్ టైంలో యాక్టివిటీ షెడ్యూలింగ్ చేసి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ కానీ బాగా పెంచినట్టయితే మళ్ళీ వాళ్ళు మహా అయితే ఒక వారం రోజుల్లో మళ్ళీ దే విల్ బి బౌన్స్ బ్యాక్. మళ్ళీ మిగిలిన మీరు గమనించవచ్చు వాళ్ళు ఉన్న తేడాలు, వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఎంత ఇంతకుముందు పాతంగా ఎంత సంతోషంగా ఉన్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఇవన్నీ మళ్ళీ వాళ్ళలో కనబడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఇలాగ డిప్రెసివ్ మూడ్లో కనబడారంటే, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం, 12 రోజులు ఒకటే మూడ్లో కన్సిస్టెంట్ మూడ్లో ఉన్నప్పుడే దాన్ని డిప్రెషన్ అంటాం. అది కాకుండా ఏదైనా సరే అది డిప్రెషన్ కింద రాదనమాట. ఇప్పుడు దాకా మనం డిప్రెషన్లో ఉన్న రకాలు, డిప్రెషన్లో ఉన్న అసలు ఎందుకు డిప్రెషన్ వస్తుంది ఇవన్నీ తెలుసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో మీకు కొన్ని కొత్త రకమైన విషయాలు నేను చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.